హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, ఈ వారం మైనింగ్ ఫర్ బిగినింగ్ సిరీస్లో 6th పార్ట్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో మైనింగ్ సాఫ్ట్వేర్ క్లెయిమో జీపీయూ మైనర్ ఇన్స్టాల్ చేసి మైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చూపించబోతున్నాను. సో దాంతోపాటు దీనిలో ఈ వీడియోలో నేను మీ ఏ కాయిన్ ఎలా మైన్ చేయాలి, మైనర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, పూల్ అడ్రస్, వ్యాలెట్ అడ్రస్, ఇంకా ఆన్లైన్ వెబ్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ చూపించబోతున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా ఫుల్ కంప్లీట్గా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మైనింగ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఎంత రిటర్న్స్ వస్తుంది, ఈ టైంలో మైనింగ్లో ఇన్వెస్ట్ చేయడం రైట్ టైమా కాదా చూపించబోతున్నాను. సో నా ఛానల్లో వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కాయిన్ మార్కెట్ క్యాప్ .com. సో ఈరోజు బిట్ కాయిన్ అనేది 10,000 క్రాస్ అయిపోయింది, 10,100 డాలర్స్ దగ్గరలో ఉంది. సో మళ్ళీ బిట్కాయిన్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. సో ఇక్కడ చూడొచ్చు మీరు గ్రాఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైనింగ్ ప్రీవియస్ వీడియోలో మైనింగ్ సాఫ్ట్వేర్ అంటే జీపీయూ డ్రైవర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేయడం చూసాను. సో ఈ వీడియో ఫస్ట్ టైం అయితే ఈ ప్రీవియస్ వీడియో పార్ట్స్ అన్ని వాచ్ చేసి ఇక్కడికి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లెయిమో డ్యూయల్ ఇథీరియం AMD ప్లస్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ జీపీయూ మైనర్ ఇన్స్టాల్ చేయాలి, అంటే డౌన్లోడ్ చేయాలి. సో ఇది ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు బోత్ ఎన్విడియా అండ్ AMD కార్డ్స్ ఇథ్ హ్యాష్ అల్గారిథంలో మైన్ చేయొచ్చు. సో ఇథ్ హ్యాష్ అల్గారిథంలో చాలా కాయిన్స్ ఉన్నాయి. సో ఆ కాయిన్స్ అన్ని ఈ క్లెయిమోర్ మైనర్తో మైన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇథీరియం మైన్ చేయొచ్చు, ఇథీరియం క్లాసిక్, పిల్, యూబెక్, ఈ కాయిన్స్ అన్ని ఈ మైనర్తో మైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ సిరీస్లో ఇన్ ఫ్యూచర్లో నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఎలా మైన్ చేయాలో ఈ సిరీస్లో యాడ్ చేస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ 2 ఎగ్జాంపుల్ చూస్తాను, పిల్ కాయిన్ ఎలా మైన్ చేయాలి, ఇథీరియం ఎలా మైన్ చేయాలో రెండు చూస్తాను. సో రైట్ నౌ నేను పిల్ కాయిన్ మైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ని డౌన్లోడ్ చేయాలి. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, బిట్కాయిన్ టాక్లో టాక్ లింక్. సో దీంట్లో మీరు మెగా అప్లోడ్ డౌన్లోడ్ లింక్ క్లిక్ చేయండి. సో ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా ఈ లింక్ వచ్చేసేయండి. సో పేజ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చాక మీరు లాస్ట్ నుంచి సెకండ్ వన్ చూస్తే ఇక్కడ మీరు ఎన్విడియా ఈ లాస్ట్ బట్ వన్ వచ్చేసి అది 11th వర్షన్. సో ఆ 11th వర్షన్ డౌన్లోడ్ చేస్తుంటే కొన్ని యాంటీవైరస్ స్టాప్ చేసాయి. సో దాన్ని వదిలేయండి, దాన్ని డౌన్లోడ్ చేయదండి. 10.6 వర్షన్ ఇక్కడ ఉంది కదా, 16 MB ఫైల్. సో ఈ ఫైల్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫైల్ డౌన్లోడ్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉన్నాయో డౌన్లోడ్ చేయడానికి రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేసి స్టార్ట్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అంతా అయ్యాక డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ అనేది చేసి రెడీగా పెట్టుకున్నాను, ఒక రేర్ ఫైల్ వస్తుంది. సో అందుకు దీన్ని క్యాన్సిల్ చేస్తాను. సో డౌన్లోడ్ చేశాక మీకు ఈ ఫైల్ వస్తుంది గైస్. సో ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టేసేయండి. సో ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి గైస్. దీనిలో మైనింగ్ సాఫ్ట్వేర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఫైల్స్ అన్ని రిలేటెడ్ ఫైల్స్. ఇక్కడ ఉంది కదా డిస్కార్డ్ మైనర్ 64. సో ఇది మెయిన్ అప్లికేషన్. సో ఈ మైనర్ అనేది మనకు బ్యాచ్ ఫైల్ బేస్ పైన రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ అనే బ్యాచ్ ఫైల్ ఉంది కదా, బ్యాచ్ ఫైల్ అంటే .bat ఫార్మాట్. సో ఈ ఫైల్ని మనం ఎడిట్ చేసి అని చేయొచ్చు, లేకుంటే కొత్త ఫైల్ అయినా క్రియేట్ చేసి చేయొచ్చు. సో దీనిలో ఆల్రెడీ డీఫాల్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ ఇథీరియం అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని రన్ చేస్తే మీకు ఏం అవ్వదు. సో దీనిలో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇథీరియం అడ్రస్ చేంజ్ చేసి తర్వాత పూలింగ్ అడ్రస్ చేంజ్ చేయాలి. ఈ రెండు చేంజ్ చేసి మైనర్ని రన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైనర్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూస్తాను. సో ఇది డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి అంతవరకు. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిల్ కాయిన్ మైన్ చేసేది చూస్తాను. సో పిల్ కాయిన్ మైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనింగ్ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి మనకు పూల్ అనేది ఒకటి ఉంటుంది గైస్. పూల్ అంటే ఏంటంటే మైనింగ్లో 2 టైప్స్, సో సోలో మైనింగ్, పూల్ మైనింగ్. సోలో మైనింగ్ అంటే మీరు ఒక్కరే మైన్ చేస్తారు. సో సోలో మైనింగ్ చేస్తే మీ దగ్గర చాలా చాలా సిస్టమ్స్ ఉంటాయి, అప్పుడు అలా చేయొచ్చు. సో ఒక 1 or 10 జీపీ మైనింగ్ రిగ్స్ ఉంటే మీరు సోలో మైనింగ్ చేస్తే ఏం ప్రాఫిట్ రాదు. సో సోలో మైనింగ్ చాలా డిఫికల్ట్. పూల్ మైనింగ్ అంటే ఏంటంటే మళ్ళాగా చిన్న చిన్న మైనింగ్ రిగ్స్ ఉన్న వాళ్ళు కలిసి మైనింగ్ చేస్తారు. సో వచ్చిన రివార్డ్ అందరూ షేర్ చేసుకుంటారు. సో అందుకు మనం పూల్లో జాయిన్ అయితే బెటర్ పూల్ మైనింగ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్ కాయిన్ మైన్ చేసి చూస్తాను. సో పిల్ కాయిన్ ఎలా మైన్ చేయాలంటే pil.minerpool.net వెళ్ళండి. సో ఇది మన పూల్ అనమాట. సో దీంట్లో మీరు కాన్ఫిగర్ చేయడానికి ఇక్కడ టాప్లో హెల్ప్ అని ఉంటుంది, హెల్ప్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఇచ్చి ఉంటారు. క్లెయిమోర్ మైనర్ మనం యూజ్ చేస్తున్నాం, చాలా మైనర్స్ ఉన్నాయి.
సో జెన్ ఆయిల్స్, ఇథీరియం మైనర్, నైస్ హ్యాష్ మైనర్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను మాత్రం క్లైమర్ యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. సో నేను దాన్నే రికమెండ్ చేస్తాను. సో విండోస్ వాళ్లకు ఈ కోడ్ ఇచ్చారు. సో ఈ కోడ్ మనం బ్యాచ్ ఫైల్లో కాపీ చేసుకోవాలి. సో జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, సో దెన్ ఇది మైనర్ ఫోల్డర్ నేను చూపించాను కదా ఇందాక, డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో దీంట్లో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని క్లిక్ చేసి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. సో టెక్స్ట్ ఫైల్ ETH సుపీల్ కదా, PIRL. సో దీన్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ని పేస్ట్ చేయండి కాన్ఫిగరేషన్. సో ఇక్కడ పూల్ అంతా వాళ్ళది ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ పూల్ ఆ సాకెట్ అన్నీ ఇచ్చే ఉంటారు. సో పూల్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, హోమ్ పేజ్లో కూడా ఉంటుంది ఆ పూల్ అడ్రస్. సో ఈ పూల్ వాడచ్చు మీరు. 100 to 800 MHz మధ్యలో ఉంటే మీది ఈ పూల్ వాడచ్చు, less than 100 MHz ఉంటే ఈ పూల్ వాడచ్చు. సో హెల్ప్లోకి వెళ్ళి నేను డైరెక్ట్గా తీసుకున్న పూల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మన వ్యాలెట్ అడ్రస్ చేంజ్ చేయాలన్నమాట. ఈ వ్యాలెట్ అనేది ఇక్కడ మీరు ఏ వ్యాలెట్ అడ్రస్ ఇస్తే మీరు మైనింగ్లో వచ్చిన ప్రాఫిట్ అంతా ఆ వ్యాలెట్కి క్రెడిట్ వెళ్తుంది. సో ఇది ఈ pill.minerpool.net వాళ్ళ అడ్రస్. సో దీన్ని మనం రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేయాలంటే మన దగ్గర ఒక పిల్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఉండాలి. సో మీరు డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వచ్చు, బట్ నా రికమెండేషన్ ప్రకారం డైరెక్ట్ ఎక్స్చేంజ్ యొక్క అడ్రస్ ఇవ్వద్దండి. సో మీరు ఒక వెబ్ వ్యాలెట్ చేసుకొని వెబ్ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్ కాయిన్ యొక్క వెబ్ వ్యాలెట్ క్రియేట్ చేసుకుందాము. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని ఇలాగే మినిమైజ్ చేసి పక్కన పెట్టుకుందాము. సో వెబ్ వ్యాలెట్ చేయడానికి లింక్ వచ్చేసి wallet.pill.io. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక వెబ్ వ్యాలెట్. సో వెబ్ వ్యాలెట్ అంటే ఏంటంటే మీ దగ్గర ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ మీ దగ్గరే ఉంటాయి. సో దానికి వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సో మనం చెప్పేలా కాదు, ఇది ఒక వెబ్ వ్యాలెట్, మీ దగ్గర ప్రైవేట్ కీస్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఫోల్డర్ చేసుకోండి గాయ్. సో ఒక ఫోల్డర్ చేసుకొని దాంట్లో ఇక్కడ ఇదే పక్కన ఇక్కడ పిల్ వ్యాలెట్ అని ఒక ఫోల్డర్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసుకోండి వ్యాలెట్. సో ఫస్ట్ మెథడ్ ఇలా చేసుకుంటే మీకు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో తర్వాత ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ ఫస్ట్ మనం వ్యాలెట్ యూజ్ చేయడానికి వ్యాలెట్ ఎంటర్ ఏ పాస్వర్డ్ అని ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేయగానే. సో ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో నా పాస్వర్డ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి అంటే గుర్తుండడానికి. బట్ ఈ ఫైల్ని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి, పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసి పెట్టుకోండి. సో లేకుంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసి మీ వ్యాలెట్ అనేది వాళ్ళు వాడొచ్చు, ప్రైవేట్ కీస్ ఉంటాయి కాబట్టి. సో క్రిప్టో తెలుగు అని పాస్వర్డ్ ఇస్తున్నాను. సో దీన్ని జస్ట్ కాపీ చేసుకోండి, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో మీకు ఇక్కడ టైప్ చేసి అక్కడ కాపీ చేసి ఇక్కడ నోట్ చేసుకునే బదులు దీనిలో నోట్ చేసి కాపీ చేసుకుంటే మనకి కరెక్ట్గా టైప్ చేసింది అక్కడ వస్తుంది. సో ఈజీగా ఉంటుంది. సో క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేయండి. సో సేవ్ యువర్ కీ స్టోన్ ఫైల్ అని ఇచ్చారు. సో ఇది కీ స్టోర్ ఫైల్. సో దీన్ని సేవ్ చేసుకోవాలి. మీ వ్యాలెట్ యాక్సెస్ చేయాలనుకుంటే ప్రైవేట్ కీ లేకుంటే కీ స్టోర్ ఫైల్ నుంచి కూడా చేయొచ్చు. సో దీన్ని క్లిక్ చేయండి, కీ స్టోర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ అవుతుంది. షో ఇన్ ఫోల్డర్ చేసి దాన్ని కట్ చేసేసి మనం క్రియేట్ చేసిన వ్యాలెట్ ఫోల్డర్లో పేస్ట్ చేసుకుందాం. సో మన కీ స్టోర్ ఫైల్ కూడా దాంట్లోనే ఉంది ఇప్పుడు సేఫ్గా. సో దాన్ని మినిమైజ్ చేసేయండి. సో ఇప్పుడు ఈ కండిషన్ చూసుకొని ఐ అండ్ ద స్టూడెంట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన సేవ్ యువర్ ప్రైవేట్ కీ. సో ఇది మన ప్రైవేట్ కీ గైస్. సో ఇది మన ప్రైవేట్ కీ. సో దీన్ని కాపీ చేసుకొని మీరు క్రియేట్ చేసుకున్న టెక్స్ట్ ఫైల్లో ఇక్కడ నోట్ చేసుకోవాలి మీరు ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ అని చెప్పి ఇక్కడ సేవ్ చేసుకోండి, మీకు ఎలా గుర్తుంటే అలా. సో ఈ ఎప్పుడైతే మీరు వ్యాలెట్ యాక్సెస్ చేయాలో ఈ ప్రైవేట్ కీ యూజ్ చేయాలన్నమాట. సో తర్వాత ప్రింట్ పేపర్ వ్యాలెట్ అని ఉంటుంది. సో ఇది కూడా సేమ్ దానిలాగే ఫైల్. సో దీన్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మీ వ్యాలెట్ ఫోల్డర్లో కాపీ చేసి పెట్టుకోండి. సో దీంట్లో మీ క్యూఆర్ కోడ్ ఉంటుంది, బోత్ యువర్ ప్రైమరీ అడ్రస్ దెన్ ప్రైవేట్ కీ, రెండు ఇక్కడ చూడవచ్చు. యువర్ అడ్రస్ అని ఇక్కడ ఉంది, యువర్ ప్రైవేట్ కీ వచ్చేసి ఇక్కడ ఉంది. సో అలా సో ప్రైవేట్ కీ పబ్లిక్ కీ రెండు సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత మీరు వ్యాలెట్ యాక్సెస్ చేయాలంటే ఎప్పుడన్నా ఇక్కడ సెండ్ పిల్ టోకన్స్ అని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రైవేట్ కీ అని సెలెక్ట్ చేసుకొని మన వ్యాలెట్ యొక్క ప్రైవేట్ కీ పేస్ట్ చేసుకోవాలి. అన్లాక్ అని క్లిక్ చేస్తే మన వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి 0 PIL. సో మీరు ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే సెండ్ ఆప్షన్ క్లిక్ చేసేసి సెండ్ చేయొచ్చు వాళ్ళ రిసీవ్ అడ్రస్. సో మీరు ఎక్స్చేంజ్కి ఎప్పుడైనా కాయిన్స్ వచ్చినాయి సెల్ చేయాలనుకుంటే ఎక్స్చేంజ్ బటన్ క్లిక్ చేసి సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మన వ్యాలెట్ అడ్రస్ రెడీ చేసుకున్నాం. సో మన వ్యాలెట్ అడ్రస్ నోట్ చేసుకున్నాము.
అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసి యువర్ అడ్రస్ అని ఇచ్చారు కదా, ఇది మన అడ్రస్ గైస్. సో కాపీ చేసుకోండి, కాపీ చేసి ఇక్కడ పేజ్ చేసుకొని ఫైల్ అనేది సేవ్ చేసుకోండి. సారీ, ఫైల్ సేవ్ అయిపోతుంది. సో ఈ ఫోల్డర్ అనేది మీరు జాగ్రత్తగా రేర్ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్టర్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడే అన్లాక్ చేసి వాడుకోండి. సో ఇది లీక్ అయితే తర్వాత మీకు ప్రాబ్లం ఉంటుంది. సో ఇది మన అడ్రస్, సో కాపీ చేసుకోండి. అడ్రస్ వచ్చేసింది, ఇది పిల్ కాయిన్ అడ్రస్ మాత్రమే. సో దీనిలో ఓన్లీ పిల్ కాయిన్సే సెండ్ చేయాలి. సో ఓన్లీ పిల్ కాయిన్ మైనర్లోనే యూజ్ చేసుకోవాలి. సో మళ్ళీ మన బ్యాగ్కి వచ్చేసేద్దాము. ఇది మన పిల్ కాయిన్ మైనర్, మైనర్ మనం కాన్ఫిగర్ చేస్తున్నాం కదా, క్లైమో మైనర్. సో దీంట్లో మన పిల్ కాయిన్ టెక్స్ట్ ఫైల్ అది. సో దాంట్లో ఇప్పుడు మన మైనర్ సెట్టింగ్స్ అంతా ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో జస్ట్ మనం ఈ వ్యాలెట్ అడ్రస్ మాత్రం రీప్లేస్ చేయాలి మన వ్యాలెట్ అడ్రస్. సో జస్ట్ కాపీ సెలెక్ట్ చేసి పేస్ట్ అనివ్వండి. సో మన వ్యాలెట్ అడ్రస్ వచ్చేస్తుంది అక్కడ. సో ఇంకా ఈ వ్యాలెట్లో ఇవన్నీ సెట్టింగ్స్ అని ఏం చేంజ్ చేద్దండి. సో ఇక్కడ మీరు నేమ్ వచ్చేసి రిగ్ వన్ అని ఉంది. సో ఇదేంటంటే మన డిస్ప్లే నేమ్. సో మన మీ దగ్గర వన్ ఆర్ టూ మైనర్స్ ఉంటే రిగ్ వన్ రిగ్ టూ అని పెట్టుకోవచ్చు, లేకుంటే మీకు నేమ్స్ ఇవ్వాలనుకుంటే నేమ్స్ ఇవ్వచ్చు. సో నేను దీనికి డెడ్ పూల్ అని ఈ మైనర్ నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్యాచ్ ఫైల్ని బ్యాచ్ ఫైల్ లాగా సేవ్ చేయాలి. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఫైల్ రెడీ అయింది. సో బ్యాచ్ ఫైల్ సేవ్ చేయాలి. సో సేవ్ చేయడానికి ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి సేమ్ ఫోల్డర్లో గైస్, క్లైమో డ్యూయల్ ఇథియం మైనింగ్ ఫోల్డర్లోనే చూడండి, ఇదే ఫోల్డర్లో పిల్ అని చెప్పి ఇచ్చేసి, పిల్ కాకుండా మీకు ఏదైనా ఇవ్వండి. తర్వాత కింద సేవ్ యాజ్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఫైల్స్ ఇచ్చేసి డాట్ బీఏటీ బ్యాచ్ ఫైల్ అది. సో పిల్ కానివచ్చు స్టార్ట్ కానివచ్చు మీ ఇష్టం, అది పిల్ల నుంచి సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి బ్యాచ్ ఫైల్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు పిల్ విండోస్ బ్యాచ్ ఫైల్ అని వచ్చింది. సో మన బ్యాచ్ ఫైల్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం రన్ చేయొచ్చు. సో రన్ చేయడానికి ముందు చిన్న టిప్ మీకోసం. సో మన మైనర్ అనేది పవర్ పోయి పవర్ వచ్చిన తర్వాత సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి చూచాను మీకు ప్రీవియస్ వీడియోలో. సో ఆ మదర్ బోర్డ్ బయోస్లో ఏ సెట్టింగ్ చేంజ్ చేస్తే ఆన్ అవుతుందో చూచాను. సో డెమో కూడా చూచాను. పవర్ వెళ్ళి వస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అయిపోతుంది. బట్ మన సిస్టమ్ ఆన్ అయిన తర్వాత మన మైనింగ్ సాఫ్ట్వేర్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలి కదా గైస్ మైనింగ్ స్టార్ట్ చేయాలంటే. సో మళ్ళీ మీరు సిస్టమ్ ఆన్ అయ్యాక ఒకరు వెళ్ళి మైనింగ్ సాఫ్ట్వేర్ ఈ బ్యాచ్ ఫైల్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మైనర్ అనేది రన్ అవుతుంది. సో ప్రతిసారి మీరు దీన్ని రన్ చేయలేరు కదా పవర్ పోయి వచ్చినప్పుడు. సో దానికోసం ఏం చేయాలంటే కంటిన్యూస్గా అది పవర్ పోయి వచ్చినప్పుడు సిస్టమ్ ఆన్ అయినప్పుడే మైనింగ్ స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ స్మాల్ టెక్నిక్ ఉంది. సో జస్ట్ పిల్ దీని మన మైనింగ్ బ్యాచ్ ఫైల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ షార్ట్ కట్ అని క్లిక్ చేయండి. ఒక షార్ట్ కట్ వస్తుంది. సో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. కాపీ చేసి సి డ్రైవ్లోకి వెళ్ళి, ఇది సి డ్రైవ్ గైస్. సో సి డ్రైవ్లోకి వచ్చి స్టార్టప్ అని సెర్చ్ చేయండి. స్టార్టప్ అని ఒక సెర్చ్ చేయండి. ఒక ఫోల్డర్ వస్తుంది, స్టార్టప్ ఫోల్డర్. సో ఆ ఫోల్డర్లో మనం ఈ బ్యాచ్ ఫైల్ యొక్క స్టార్ట్ కట్ పేస్ట్ చేసుకోవాలి. సో ఆ స్టార్ట్ ఫోల్డర్లో ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో అవన్నీ విండోస్ స్టార్ట్ అయినప్పుడే రన్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్. సో మనం ఎవరు వెళ్ళి దాన్ని క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మైనర్ అనేది స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది. సో లోడ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. సో లోడ్ అవ్వని. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్టార్టప్ ఫోల్డర్ ఇంకా లోడ్ అవుతుంది గైస్. సో అది కాదు. సో లోడ్ అవ్వని, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయి ఇక్కడ లోడ్ అయింది స్టార్టప్ ఫోల్డర్. దాన్ని జస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ప్యాచ్ పేస్ట్ చేయండి. పిల్ డాట్ ఈ పిల్ షార్ట్ కట్ ఫైల్ పేస్ చేస్తే సిస్టమ్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన మైనర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మైనర్ అనేది కాన్ఫిగర్ చేసాము, రన్ చేయాలి. సో ఇది యాక్చువల్గా నా ఎడిటింగ్ సిస్టమ్. సో నా మైనర్ అనేది మా ఊర్లో ఉంది వేరే దగ్గర. సో ఏం చేశానంటే మీకు చూపించడానికి డెమో. సో ఈ క్లైమో మైనర్ని జస్ట్ కాపీ చేసుకుంటాను ఈ ఫోల్డర్ని, నేనేం చేంజ్ చేయట్లేదు. సో నేను కాన్ఫిగర్ చేసిన ఫోల్డర్ని కాపీ చేస్తున్నాను, జస్ట్ కాపీ. సో టీమ్ వ్యూవర్లో యాక్సెస్లో పెట్టాను. సో ఇది నా మైనింగ్ సిస్టమ్. సో దీంట్లో చూస్తాను ఇప్పుడు. సో ఆల్రెడీ మైనర్ రన్ అవుతుంది నా దానిలో, పిల్ కాయిన్ మైనర్. సో ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాను. 137 మెగాహెర్స్, 5 గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. సో నేను చూసిన లాస్ట్ ఒక ప్రీవియస్ వీడియోలో ఒక గ్రాఫిక్ కార్డ్ చూశాను కదా. సో ఇది 5 జీపీయూస్ ఉన్నాయి, సిమిలర్ జీపీయూస్ ఎంఎస్ఐ గేమింగ్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్స్. సో దీని మైనర్ని క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసేసాను. సో డెస్క్టాప్లోనే పేస్ట్ చేశాను గాయ్. సో పేస్ట్, సో ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో పేస్ట్ అవుతుంది. సో నేను ఇందాక రెడీ చేసిన ఫైల్ని ఇక్కడ మూవ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫైల్ని నేను కొత్త ఫైల్ని క్లిక్ చేసి మీకు మైనింగ్ అనేది ఎలా జరుగుతుందో చూపిస్తాను.
సో కాపీ అవుతుంది, ఇది టీమ్వేర్లో వెళ్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో చూద్దాము. సో ఇది కాపీ అవ్వను గైస్. సో అంతవరకు మీకు, సో ఇది పిల్ కాయిన్ గైస్. సో పిల్ కాయిన్ లాగే మీరు యాక్చువల్లో ఏమన్నా మైన్ చేయాలనుకుంటే పూల్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తర్వాత వ్యాలెట్ అనేది. సో నెక్స్ట్ ప్రొసీజర్ అంతా సేమ్ గైస్. సో ఈ క్లెయిమర్ మైనర్ ఓపెన్ చేసుకొని ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసుకొని మీకు ఈ పూల్ కావాల్సి ఆ పూల్ ఎడిట్ చేసుకొని కొత్త బ్యాచ్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సారీ ఇక్కడ మీరు చూసినట్లయితే నా డెస్క్టాప్లో చూడొచ్చు, ఇది నా మైనింగ్ సాఫ్ట్వేర్ డెస్క్టాప్. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఈటీసీ షార్ట్ కట్. సో ఇది ఇథీరియం క్లాసిక్. సో నేనేం చేశానంటే అన్ని నాకు కావాల్సిన ఇథాష్ అల్గోరిథం మైనింగ్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అన్ని రెడీ చేసుకొని అన్ని నేను డెస్క్టాప్లో పెట్టుకుంటాను. సో నాకు ఏదైతే ఆ రోజు ప్రాఫిటబిలిటీ అనిపిస్తుందో నేను ఆ సాఫ్ట్వేర్ని రన్ చేస్తాను. సో ప్రతిసారి నేను ఇంకొకటి కొత్తది క్రియేట్ చేసుకునే బదులు ఇలా చేసుకుంటే బెటర్. సో మీరు కూడా ఇలా కాన్ఫిగర్ చేసుకొని డెస్క్టాప్లో అన్నీ పెట్టుకుంటే మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఈటీసీ అనే షార్ట్ కట్ క్లిక్ చేస్తే ఇథీరియం క్లాసిక్ అనేది మైన్ అవడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ పిల్ ఉంది, పిల్ షార్ట్ కట్, పిల్ దీన్ని క్లిక్ చేస్తే పిల్ కాయిన్ అనేది మైన్ అవుతుంది. సో నెక్స్ట్ వేల్ షార్ట్ కట్, సో వేల్ కాయిన్ మైన్ అవుతుంది. సో ఇది యూబిక్ అనేది మైన్ అవుతుంది. సో ఇది లాస్ట్ వన్ వచ్చేసి ఎలైజమ్ షార్ట్ కట్. సో ఈ 5 షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇథీరియం నేను ప్రీవియస్గా మైన్ చేసేవాడిని, సో ఇప్పుడు ఆపేశాను ఇథీరియం. సో పిల్ కాయిన్ నాకు కొంచెం ప్రాఫిటబిలిటీ ఫ్యూచర్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ అనుకుంటున్నాను. సో అందుకే పిల్ మైన్ చేస్తున్నాను. సో పిల్లో ఎలా అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎక్కువ వచ్చే చూసుకోవాలి ఎప్పుడన్నా మనం. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎప్పుడైతే ఈ కాయిన్స్ ఎక్కువ వస్తున్నాయో ఫ్యూచర్లో పెరిగే ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉందనుకుంటే ఆ కాయిన్ మైన్ చేయడం బెటర్ అనమాట. సో ఇంకా కాపీ అవుతుంది గైస్. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పూల్ డాట్ దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ మైనింగ్ పూల్ సైట్స్, మైనర్ పూల్ డాట్ నెట్ వల్ల మైనింగ్ పూల్స్. సో దీంట్లో మీరు చూడొచ్చు కొన్ని కాయిన్స్, యూబిక్ కాయిన్ కావాలంటే యూబిక్ మైనింగ్ పూల్ క్లిక్ చేసుకోండి, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇప్పుడు యూబిక్ కాయిన్ కూడా మంచిగానే ఉంది. సో యూబిక్ కాయిన్ మైన్ చేయాలనుకుంటే దీని హోమ్ పేజ్, సో ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళండి. ఇక్కడ జెనాయిల్స్ మైనర్, క్లెయిమో మైనర్ ఫస్ట్ది. సో క్లెయిమో మైనర్లు మీరు చూసుకోండి గైస్. దీనిలో 2-3 డిఫరెంట్ మైనర్స్ ఉంటాయి. మనం చేసేది క్లెయిమోర్ మైనర్. సో క్లెయిమోర్ మైనర్ టెక్స్టే కాపీ చేసుకోవాలి, కింద కాపీ చేసుకుంటే మీకు వర్క్ అవ్వదు. సో క్లెయిమోర్ మైనర్ విండోస్ ఉంది కదా, సో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని సేమ్ అలాగే ఒక బ్యాచ్ ఫైల్ రెడీ చేసుకొని ఈ వ్యాలెట్ అడ్రస్ ఒకటి మీరు చేంజ్ చేసుకుంటే యూబిక్ వ్యాలెట్ అడ్రస్ పే చేస్తే సరిపోతుంది, యూబిక్ అనేది మైన్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు యూబిక్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు వేల్ కాయిన్ కావాలనుకుంటే వేల్ కాయిన్ ఓపెన్ చేసుకొని వేల్ కాయిన్ కూడా సిమిలర్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పిల్ కాయిన్, ఎలైజమ్, మ్యూజిక్ కాయిన్ కూడా మంచిగా ఉంది. ఇవన్నీ ఇంకా మంచి కాయిన్స్ గాయ. సో దీనిలో మీకు ఏ కాయిన్ కావాలో ఆ కాయిన్ ఆ పూల్కి వెళ్ళి ఆ పూల్ చేంజ్ చేస్తే మీకు ఆ కాయిన్ అనేది మైన్ అవుతుంది. సో చూద్దాము మనం కాపీ అయిపోయినా. సో ఓకే కాపీ అయిపోయింది గాయ, కంప్లీట్ అయిపోయింది. సో నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూసాను ఇక్కడ. సో మై కంప్యూటర్లోకి వెళ్ళి మేనేజ్లోకి తీసుకుంటే డివైస్ మేనేజర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా డిస్ప్లే గ్రాఫిక్స్ రేడాన్ ఆర్ఎక్స్ 570 సిరీస్, 5 కార్డ్స్ ఉన్నాయి దీంట్లో, 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు 5 కార్డ్స్ అనేవి మైన్ అవుతాయి చూసాను మీకు. సో క్లెయిమో మైనర్ ఓపెన్ చేసేసి మనం క్రియేట్ చేసిన పిల్ కాయిన్ షార్ట్ కట్ గాయ్. సో నేనేం చేంజ్ చేయలేదు చూడొచ్చు మీరు. దీన్ని జస్ట్ డబల్ క్లిక్ చేసేయండి, మైనర్ అనేది స్టార్ట్ అవుతుంది స్లోగా. సో ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 5 AMD గ్రాఫిక్ కార్డ్స్, 5 అవైలబుల్ అని చూస్తుంది. సో మీ దగ్గర ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అవైలబుల్ అని చూస్తుంది. సో అంతే సింపుల్. సో చూడొచ్చు మీరు ఇక్కడ మైన్ అవుతుంది. సో దీన్ని మినిమైజ్ చేద్దాం. ఒక్కొక్క గ్రాఫిక్ కార్డ్ అనేది లోడ్ అవుతుంది గాయ్. సో వెంటనే అన్నీ ఎత్తుకోవు. సో ఇక్కడ మీరు చూడొచ్చు డాక్ ఫైల్ లోడ్ అవుతుంది. సో డాక్ ఫైల్ లోడ్ అయిన ప్రతి కార్డ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్గా అన్ని కార్డ్స్ స్టార్ట్ అయిపోయాయి గాయ్. టోటల్ స్పీడ్ చూడొచ్చు ఇక్కడ మీరు. టోటల్ స్పీడ్ వచ్చేసి 137 MHz. GPU 0, GPU 1, GPU 2, GPU 3, GPU 4, GPU నా దగ్గర 5 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి GPU 4 వరకు వస్తుంది. సో ఇక్కడ షేర్ ఫోన్ అనేది వచ్చింది చూడండి గైస్. సో షేర్ ఫోన్ అంటే మనకు కొంచెం పిల్ల అనేది వచ్చిందనమాట. సో అది ఈ సింపుల్ మైనింగ్. నాకు తెలిసి క్లియర్గా ఉందనుకుంటా వీడియో. మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది, నేను కొంచెం డీటెయిల్గా చేయాలనుకున్న వీడియో, అందుకే కొంచెం టైం పట్టింది. చూడొచ్చు మీరు మైనింగ్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. సో నేను చాలా రన్ చేస్తూనే ఉన్నాను, నా మైనర్ అనేది పవర్ పోయే వరకు కంటిన్యూగా రన్ అవుతుంటుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో నేను చెప్పిన సెట్టింగ్స్, బయో సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్, విండోస్ సెట్టింగ్స్
అన్నీ మీరు కరెక్ట్గా చేసినట్లయితే మీ మైనర్ అనేది వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ రన్ అవుతుంది గైస్. సో ఇంకోటి ఆఫ్టర్ బర్నర్ సెట్టింగ్స్ నేను ఏం యూజ్ చేస్తున్నాను చూస్తాను ఇప్పుడు. సో ఇది ఆఫ్టర్ బర్నర్ గైస్. సో ఇది ఓవర్ క్లాకింగ్ సాఫ్ట్వేర్. సో దీనిలో ఏం చేయాలంటే కోర్ క్లాక్ వచ్చేసి 1200 సెట్ చేసుకున్నాను, మెమరీ క్లాక్ వచ్చేసి 1950 సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ కార్డ్కి ఇది ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఆర్ఎక్స్ 570 సిరీస్ కార్డ్స్కి కంపాటబుల్, మంచి సెట్టింగ్స్, పర్ఫెక్ట్ సెట్టింగ్స్. సో మీ కార్డ్కి ఎంత స్పీడ్ ఎలా చేసుకోవాలంటే ఒక్కొక్క కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి చెక్ చేయండి. ఎప్పుడైతే మీ సిస్టమ్ బ్లూ స్క్రీన్ వచ్చి సిస్టమ్ హ్యాంగ్ అయ్యి అన్స్టేబుల్ అవుతుందో అక్కడ మ్యాక్సిమం అని తెలుసుకోండి. సో కొంచెం తగ్గించి ఇంకా సెట్టింగ్స్ అలా అప్లై చేయడానికి ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. సో ఇంకో చిన్న టిప్ గైస్, సో ఈ ఆఫ్టర్ బర్నర్ సెట్టింగ్స్ మీ సిస్టమ్ స్టార్ట్ అయ్యి మైనర్ రన్ అయ్యేటప్పుడు ఇది కంటిన్యూస్గా ఈ సిస్టమ్ ఆన్ అయిన ప్రతిసారి సేమ్ సెట్టింగ్స్ రావాలంటే చిన్న టెక్నిక్ ఉంది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు స్టార్ట్అప్ అని చిన్న ఐకాన్ ఉంది కదా, ఈ స్టార్ట్అప్ ఐకాన్ని మీరు క్లిక్ చేయాలి. సో ఇట్లా బ్లాక్ ఉందంటే ఆఫ్ ఉన్నట్టు గైస్. సో ఇప్పుడు నేను సిస్టమ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నా డిఫాల్ట్ క్లాక్ సెట్టింగ్స్ వస్తాయి. సో మీ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు ఎడిట్ చేసిన సెట్టింగ్స్ రావాలంటే ఈ బటన్ జస్ట్ ఇలా క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకు స్టార్ట్అప్ అయిన ప్రతిసారి ఆ సెట్టింగ్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు మైనర్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. సో టెంపరేచర్ కూడా ఇస్తుంది ఇక్కడ, టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ అన్నీ. టెంపరేచర్ 65 degrees ఉంది. సో ఈ MSI గ్రాఫిక్ కార్డ్ చాలా మంచిది గైస్. సో టెంపరేచర్ చాలా కంట్రోల్గా ఉంటాయి. జోటాక్లో కార్డ్స్ వచ్చేసి కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంటాయి. సో నాకు తెలిసి MSI బెస్ట్ పర్ఫార్మెన్స్. సౌండ్ కూడా తక్కువ ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్ టెంపరేచర్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది. సో అది మైనింగ్ గైస్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పిల్కాయిన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇథీరియం చూస్తాను నేను. ఇథీరియంకి ethermine.org వెళ్ళాలి, పూల్ ఇది. సో ఇక్కడ మనం minerpool.net pill.minerpool.net ఎలా వెళ్ళాము, ఇది ethereum కోసం. సో దీనిలో కాన్ఫిగర్ చేయడానికి ఈ పేజ్ ఓపెన్ చేయండి. సో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ స్క్రోల్ చేసి కిందకు వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. మనం చేసేది క్లెమో మైనర్ గైస్. సో హౌ టు కనెక్ట్, సో ఇవి క్లెమో మైనర్ సెట్టింగ్స్. సో ఇక్కడ చూడొచ్చు క్లెమోస్ మైనర్ సెట్టింగ్స్. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే, సో జస్ట్ ఈ టెక్స్ట్ అనేది కాపీ చేసుకొని ఒక చిన్న నోట్ ప్యాడ్లో వేసుకోండి. మళ్ళీ నోట్ ప్యాడ్లో వేసాక పూల్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. ఇది మైనింగ్ పూల్, ethermine.org పూల్. సో నెక్స్ట్ వచ్చేసి యువర్ అడ్రస్. సో ఇక్కడ మీరు ethereum అడ్రస్ పేస్ట్ చేసుకోవాలి. ethereum అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ వెళ్ళండి, ఇది వెబ్ వ్యాలెట్. సో myetherwallet.com. సో నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వదండి, wallet.pill.com వచ్చేసి పిల్ కోసం, మై ఈథర్ వ్యాలెట్ వచ్చేసి ethereum కోసం. సో దీనిలో కూడా సేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేసి డౌన్లోడ్ కీ స్టోన్ ఫైల్ చేసి ఐ అండర్స్టూడ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీ ప్రైవేట్ కీ అనేది వస్తుంది. సో ప్రైవేట్ కీ కాపీ చేసుకొని ప్రైవేట్ కీ ఎంటర్ చేయగానే మనకు వ్యాలెట్ అడ్రస్ ఓపెన్ అయిపోతుంది. అన్లాక్ చేసి ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ వస్తుంది. సో ఇక్కడ మీ ఇథీరియం వ్యాలెట్ వచ్చేసి 0. సో ఈ వ్యాలెట్ వచ్చేసి మీరు జస్ట్ కాపీ చేసేసి ఈ అడ్రస్ ప్లేస్లో పేస్ట్ చేయాలి. సో దెన్ డాట్ వచ్చిన తర్వాత రిగ్ నేమ్. సో రిగ్ నేమ్ వచ్చేసి MONSTR మాన్స్టర్ నేమ్ చేసుకునే. సో దీన్ని జస్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్, దెన్ డాట్ ఆల్ ఫైల్స్ ETH డాట్ BAT డాట్ బ్యాట్ అండ్ సేవ్ చేసుకోండి. సేమ్ ఫోల్డర్లో సేవ్ చేసుకోండి గైస్. సో ఇదే ఫోల్డర్లో మన పిల్ కూడా ఉంది, ఇదే ఫోల్డర్లో ఇథీరియం కూడా ఉంది. సో మీకు కావాలంటే ఇథీరియం క్లాసిక్ అన్నీ కూడా సేమ్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ సేవ్ చేసుకోండి. సో క్లోజ్ చేసేయండి, ఇది అయిపోయింది. సో ఇందులోకి వచ్చి ఇథీరియంకి షార్ట్ కట్ క్రియేట్ చేసుకొని మీకు ఇది ఇథీరియం మైన్ చేయాలనుకుంటే ఇథీరియంని షార్ట్ కట్ మైన్ క్రియేట్ చేసుకొని డెస్క్టాప్లో విండోస్ స్టార్టప్లో పేస్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా సిస్టమ్ రన్ అయినప్పుడు ఇథీరియం మైన్ అవుతుంది. సో రెండు ఒకేసారి రన్ చేయకూడదు గైస్, పిరిల్ అండ్ ఇథీరియం రెండు ఒకేసారి రన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రన్ అవ్వదు స్టార్టప్లో కూడా, ఓన్లీ ఏదైతే మైన్ చేయాలో అదే వేయండి, రెండు ఒకేసారి వేయొద్దు. సో ఇప్పుడు మనం మొత్తం మైనింగ్ సెటప్ ఎలా చేయాలి, రన్ ఎలా చేయాలి అన్నీ చూసాను. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు మైన్ అవుతుంది. సో మీరు ఎలా మానిటర్ చేయాలంటే సింపుల్ గైస్. సో ఈ అడ్రస్ అనేది మీ పిల్ కాయిన్ అడ్రస్ కాపీ చేసుకోండి జస్ట్. దెన్ ఇక్కడికి వెళ్ళి మన pill.minerpool.net ఉంది కదా, సో ఈ దాంట్లో ఈ పూల్లో మనం మైనింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం కిందకి స్క్రోల్ చేస్తే ఎంటర్ యువర్ పిల్ కాయిన్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి మన అడ్రస్. ప్రైవేట్ కీ కాదు గైస్, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ కీ ఈజ్ డిఫరెంట్, పబ్లిక్ కీ ఈజ్ డిఫరెంట్. పబ్లిక్ కీ అంటే మన అడ్రస్, వ్యాలెట్ అడ్రస్. ప్రైవేట్ కీ మీరు ఎప్పుడు ఎవరికి షేర్ చేయకూడదు. ప్రైవేట్ కీ షేర్ చేశారంటే మీరు
మీ లాకర్కి ఇచ్చినట్లే. సో ఈ కీ నా దగ్గర ఉంటే నేను మీ పిల్ వ్యాలెట్ని యాక్సెస్ చేయొచ్చు ఈజీగా. సో అందు గుర్తుపెట్టుకోండి, చాలా సెక్యూర్గా దాచిపెట్టుకోండి. సో ఇక్కడ పిల్కాయిన్ అడ్రస్ ఇచ్చేసి లుకప్ అని క్లిక్ చేయగానే చూడొచ్చు ఇక్కడ నా మైనర్ అనేది రన్ అయింది, స్టార్ట్ అయింది. సో డెడ్ పూల్ అని మనం నేమ్ ఇచ్చాం కదా, గుర్తుంది కదా మీకు. సో డెడ్ పూల్ అనే నేమ్ వచ్చింది ఐడి. సో 2-3 ఉంటే మీకు ఏమేమి నేమ్ ఇస్తారో అవన్నీ వస్తాయి. తర్వాత హ్యాష్ రేట్ వచ్చేసి షార్ట్ యావరేజ్ వచ్చేసి 9600 మెగాహ్యాషెస్. హ్యాష్ రేట్ అక్యూరేట్, లాంగ్ యావరేజ్, లాంగ్ యావరేజ్ అంటే 3 అవర్స్ తీసుకుంటుంది, షార్ట్ యావరేజ్ అంటే 30 మినిట్స్ యావరేజ్ తీసుకుంటుంది. సో లాంగ్ యావరేజ్ వచ్చేసి 103 మెగాహ్యాషెస్ వస్తుంది. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మన యాక్చువల్గా మనం మైన్ చేసేది 137 మెగాహ్యాషెస్లో గైస్. సో మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి 103 చూస్తుంది. సో కొంచెం టైం పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత మన 137 మెగాహ్యాషెస్ అనేది ఇక్కడ అక్యురేట్గా చూస్తాయి. సో మీరు బ్యాలెన్స్ చూడొచ్చు ఇక్కడ, ఇమ్మెచ్యూర్ బ్యాలెన్స్లో ఇక్కడ 0.004 పిల్ కాయిన్స్ ఆల్రెడీ మైన్ చేసింది నాది. సో తర్వాత పెండింగ్ బ్యాలెన్స్లోకి మూవ్ అవుతుంది, అది ఇమ్మెచ్యూర్ బ్యాలెన్స్ మెచ్యూర్ అయ్యాక పెండింగ్ బ్యాలెన్స్లోకి మూవ్ అవుతుంది. సో పెండింగ్ బ్యాలెన్స్లో చూడొచ్చు ఇప్పుడు పెండింగ్ బ్యాలెన్స్లోకి మూవ్ అయిపోయింది కొంచెం 0.002. ఇక్కడ ప్రతిసారి షేర్ ఫౌండ్ అయినప్పుడల్లా మనకు కొంచెం ఇమ్మెచ్యూర్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వస్తుంది 0.00 ఆ మూమెంట్లో. సో తర్వాత ఇక్కడ నుంచి డైలీ మనకు పేమెంట్స్ అనేవి పేమెంట్స్ అనేవి టోటల్ పేడ్లోకి ఇక్కడ మూవ్ అవుతాయి. సో ఇక్కడికి వస్తాయి. సో అది గైస్. సో ఈ లింక్ అనేది మీరు జస్ట్ కాపీ చేసుకొని మీ మొబైల్లో కూడా కాపీ చేసి జస్ట్ ఈమెయిల్ ద్వారా పే సెండ్ చేసుకొని మీ మొబైల్ బ్రౌజర్లో సేమ్ అడ్రస్ మీరు పే చేస్తే ఈ వ్యాలెట్ అనేది మీరు యాక్సెస్ చేయొచ్చు. దాంతోపాటు మైనర్ పూల్ వాళ్ళది ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. సో మైనర్ పూల్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఈ లింక్ పే చేసుకొని ఎప్పుడు కావాల్సి అప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. సో మీ సిస్టమ్ అనేది ఇక్కడ చూపించుకుంటే లాస్ట్ షేర్ ఫౌండ్ అని చూడొచ్చు ఇక్కడ 21 సెకండ్స్ బ్యాక్. సో ఇది ఒక 5-10 మినిట్స్ అని చూస్తుంటే మీ మైనర్ అనేది ఇక్కడ మెగాహ్యాషెస్ చూసుకుంటే మీ మైనర్ అనేది స్టాప్ అయిందని. సో మీరు మైనర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి దాన్ని ఏమైనా ఇష్యూ ఉంటే చూసి సెట్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఇప్పుడు మీరు మానిటర్ ఎలా చేసుకోవాలో. సో నాకు తెలిసి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, మైనింగ్ ఎలా చేయాలి, వ్యాలెట్ ఎలా చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఎలా రన్ చేయాలి, ఆటోమేటిక్గా ఎలా రన్ చేయాలి, దెన్ మీరు మైన్ చేసిన మైనర్ని మానిటర్ ఎలా చేయాలి అన్నీ చూసాను. సో దట్స్ ఆల్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, ఖచ్చితంగా కమెంట్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా కమెంట్లో మెన్షన్ చేయండి. సో నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. సో నేను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్స్ ఆల్ గైస్. ఇంకో విషయం, నా ఛానల్లో గివ్ అవే ఇస్తున్నాను. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నిటికి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఏదైనా కమెంట్ మెన్షన్ చేయండి. సో నాకు ఏదో ఒక ర్యాండమ్ వీడియో నుంచి ర్యాండమ్ కమెంట్ సెలెక్ట్ చేసి వాళ్లకు గిఫ్ట్స్ అనేది ఇస్తాను. సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.